ఇలా వెళ్ళాలి ఇప్పుడు రెండు వచ్చాయి. ఓడి అమ్మ ఇప్పుడు ఎలా వెళ్ళాలరా, ఈ దారి ఒకటి ఉంది ఈ దారి ఒకటి ఉంది. బాగుంది బా, ఇక్కడ ఉంటే ఎటువంటి వర్షం వచ్చిన సార్ తడవం అనుకుంటా. అది పిల్లమర్రి చెట్టురా అది. ఫ్రెండ్స్ ఇప్పటికి సుమారుగా 2 కిలోమీటర్లు అయితే నడిచాము. తెలుగు రాదా, ఇక్కడ ఊర్లో అసలు కరెంట్ లేదా? కరెంట్ లేదని ఓట్లు వేయండి ఓట్లు వేయండి అని వస్తారు. ఓట్లు వేయిస్తారా మరి ఏది? మీ ఊర్లో ఎవరికైనా టీవీ అంటే తెలుసా? టీవీ టీవీ కూడా బొమ్మలు కనిపిస్తాయి కదా, ఇట్లాంటి దీప బుడ్డలు వాడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక మారుమూల గిరిజన గ్రామాన్ని అయితే మీకు పరిచయం చేస్తాము. మా గిరిజన ప్రాంతాల్లోని ఒక మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు వీళ్ళు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాము. ఇది మన ఛానల్లోని 2వ వీడియో అనుకుంటున్నాం. ఇట్లాంటి కొండ ప్రాంతంలో నడిచి అది కూడా చాలా దూరం. ఎంత దూరం అన్నారు రాజు? మనం 6 కిలోమీటర్లు అన్నారు. ఆరు కిలోమీటర్లు అంటే చూడండి, ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అని, అది కూడా చూడండి, ఫాలో చేయండి. మాకు ఇక్కడ యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నట్టు కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. సో ఇప్పుడైతే మనము ఆ ఊరికి అయితే నడుద్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే దారి గుండా మనం ఇప్పుడు నడవాల్సి అయితే ఉంటుంది. పెద్ద చాపరే అయితే ఉంది. ఈ చాపరే మీద నుంచి మనము నడకనైతే ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంతకంటే ముందుగా మా వెనకాల ఉండే ఒకసారి ఈ ఒక దృశ్యాన్ని అయితే చూడండి. కొండలు కిందని చూస్తున్నారు కదా, ఒక రోడ్ అయితే ఉంది, మట్టి రోడ్డు. దాని పక్కనే ఒక 2-3 పెంకుటిల్లులు అయితే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా కొండలే చాలా చక్కగా ఆకుపచ్చగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. సో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కిందన అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కిందికి అది దిగుతున్నాము. కిందనేమో ఊరలు అనుకుంటా ఇట్లా పేర్చారు రాళ్ళన్నీ కూడా ఒక మెట్లులాగా, ఎందుకంటే మన వాళ్ళు ఇదే దారి గుండా నడుచుకుని వెళ్తుంటారు. తర్వాత సంతకి ఏదైనా కూడా ఏదైనా నిత్యవసరం లేదని తీసుకోవాలంటే కూడా తప్పదు ఇదే దారి గుండా నడుచుకుని వెళ్తుంటారు కాబట్టి కొద్ది మంచిగా చేసినట్టున్నారు. మనకి ఇది మామిడిపళ్ళ సీజన్ అయితే బాగుండ్రా, ఒక్కొక్కటి తినుకుంటూ వెళ్దామా. జీడిపళ్ళు ఉంటాయి కానీ మనకి ఇప్పుడు అప్పుడు రావేమో. ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఏంటి రెండు వచ్చాయి. ఓడి అమ్మ ఇప్పుడు ఎలా వెళ్ళాలరా, ఈ దారి ఒకటి ఉంది ఈ దారి ఒకటి ఉంది. ఏంటి ఇప్పుడు మా పరిస్థితి? రాసేద్దామా, ఈ దారి గుండా నడిచింది అయితే కనిపించట్లేదు ఈ అడుగులు. ఈ దారి గుండా అయితే కొద్దిగా క్లియర్ గా కనిపిస్తుంది. ఏమంటారు అది, ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇదే దారి గుండా వెళ్ళి తప్పదు. ఇంకా ఎవరైనా మనకు దారిలో కలిసింటే ఫోన్ అడిగి అడిగి వెళ్ళాల్సింది, కానీ ఎవరికి అలవాట్లేదు ఇక్కడ. ఒరే రాజు, ఇది చాలా తక్కువ తిరుగుతారు రా, అంటే వాళ్ళు ఏదైనా సంత ఆ రోజు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. మన వాళ్ళు తెలిసింది కదా అది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చి 4:19 అవుతుంది. ఇదిగో 4:19 అయితే అవుతుంది. అక్కడ వెళ్ళేసరికి మనకి ఎంత టైం అవుద్దు చూద్దాం. ఆ ఊరికి కాదు, వెళ్ళేది రైట్ అయితే ఆ టైంకి వెళ్తాం, లేదంటే వెనక్కి వచ్చి మళ్ళీ ఆధారు వెళ్ళాలి. పద పద గాలి అయితే వీస్తుంది, అట్లానే ఎండ కూడా కాస్తుంది, లైట్గా తగులుతుంది గాలి అయితే. మీకు వినిపిస్తుండొచ్చు ఆ గాలి నాయిస్ అనేది ఈ కెమెరాలో. పైకి ఉందా ఇప్పుడు? వస్తారు చూసుకో మన మిత్రులు అడవి జంతువులు. ఫ్రెండ్స్ మేము కొంతసేపు నడిచిన తర్వాత ఒక చెట్టు నీడకి అయితే వస్తాము. ఇదిగో మా ముందులే మామిడి చెట్టు అయితే ఉంది. అక్కడ పెద్ద తొర్ర ఒకటి ఉంది, రెండు మీకు చూపిస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే మాకు వర్షం పడినప్పుడు ఇట్లాంటి చెట్టు తొరల్లోనే మేము వచ్చి ఉంటామన్నమాట. పశువులు తీసుకొచ్చినప్పుడు అడవి ప్రాంతంలోనే మేమే కాదు ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఇలాంటి దగ్గర అడవి జంతువులు కూడా వచ్చి ఉంటాయన్నమాట. ఆ పైన మొత్తం ఏం లేదు, ఖాళీగా ఉంది. వా బాగుంది బా, ఇక్కడ ఉంటే ఎటువంటి వర్షం వచ్చిన సార్ తడవం అనుకుంటా. అది పిల్లమర్రి చెట్టు అది. ఇప్పుడు పిల్లమర్రి చెట్లు అడిది లేదు లేదా స్టోరీ సార్? బయటికి రా బావా. నీకు గమనిస్తున్నావా ఏంటి, మన నడిచే వస్తున్న దారి నుండి ఇందక నుండి చూస్తున్నాను ప్రతి చెట్టుకి ఇదం కట్టేసిన గుర్తు. ఇదిగో చూసారు కదా ఎర్రటి గుర్తును అయితే, వీళ్ళు ప్రతి చెట్టుకి ఈ విధంగా అయితే కట్టున్నారు. వెళ్తుంటే దీన్ని బట్టి అంటే నడిచే దారి మర్చిపోకుండా ఉండడానికి ఈ విధంగా కట్టి ఉండొచ్చు, లేకుంటే మాత్రం ఏదో అర్థమైతే ఉంటుంది దాని వెనకాల కదా రాజు. మనకైతే తెలీదు, మనకైతే తెలీదు, వీలైతే అక్కడ వెళ్ళాక అడుగుదాం ఆ ఊరి ప్రజలకి. చాలా దగ్గర చూశాను నేనైతే వస్తున్నప్పుడు. నేను కూడా చూశాను అదే ఇందాక నుంచి అదే అనుకుంటున్నాను. దాదాపు 1 కిలోమీటర్ అట్లా కట్టున్నారు రాజు వీళ్ళు. అక్కడ ఒకటి ఉందా? అది అక్కడ ఒకటి ఉందండి, చూశారు కదా ఈ చెట్టు పైన. మరి ఇది దేనికి గుర్తో తెలియదు కానీ అదే కదా మా ఊరికి రావడానికి ఇదే దారి అన్నా, లేకపోతే ఇక్కడ కూడా ఒకటి కట్టున్నారు చూసారు కదా. ఇగో బావ ఇంకెంత దూరం నడుస్తావు బావ, ఇప్పటికే దగ్గర 2 కిలోమీటర్లు పైన నడిచాము. ఇంకా మనకు కూడా తెలియదు రాజు, నడుస్తుంటేనేమో అది అడ్డదారులు కనిపిస్తున్నా, ఏ దారి గుండా వెళ్తున్నామో తెలియట్లేదు. మనలేమో ఏదో గుర్తుగా రిబ్బన్స్ అయితే కట్టున్నారు, అది చూసుకుంటూనే మనం నడుచుకుని వెళ్తున్నాం ఇప్పటి వరకు. అది తప్పేమంటే కనుక ఇంకా అంతే, వేరే దారికి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు ఇంకా ఇటు కాసు ఉండిపోవాలా మీ అడవి కాస్త. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పటికి సుమారుగా 2 కిలోమీటర్లు అయితే నడిచాము. ఇంకా ఎంత దూరం నడవాలో మాకైతే తెలియదు, మన వాళ్ళు అయితే 6 కిలోమీటర్లు అన్నారు కానీ
చాలా దూరమే బహుశా ఉండొచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఊరు పేరు వచ్చి డెంజంగి వలస. మనం చాలా దూరము అడవి మార్గం నుంచి మనం నడిచుకొచ్చి మొత్తానికి ఊరికైతే చేరుకున్నాం. ఇదిగో మా వెనకాలైతే ఊరైతే కనిపిస్తుంది. ఈ ఊరు ఎంట్రన్స్లోనే ఈ యొక్క నుయ్యి అయితే కనిపించింది. ఒకసారి వెళ్దాం రండి, అక్కడైతే అన్నవాళ్ళు అయితే నిల్చుని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నుయ్యి కూడా చాలా పాతబడిపోయింది రాజు. ఇదే నీళ్ళు తాగుతున్నారు అనుకో, ఇదే నీళ్ళు తాగుతున్నారేమో అనుకుంటున్నాను నేను కూడా. అంటే ఇదే అయి ఉంటుంది మనకు బురదాద అంత ఉంది ఇక్కడ. ఇలా ఉంది రాజు, ఇది ఎటు వాటర్ కూడా అంత లేదురా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే నుయ్యి, ఇదే వాటర్ మన వాళ్ళు అయితే తాగుతుండొచ్చు. అన్న ఒక్కసారి రండి ఒకసారి. అన్న ఈ నుయ్యి వాటర్ మీరు తాగుతున్నారా? ఇదే ఇదే తాగుతున్నాం అన్నయ్య. మీకు ఇంకా వేరే వాటర్ ఇక్కడ ఏటి మూట గట్రా ఏటి లేదన్నయ్య, ఇదే ఇదే తాగుతున్నాం. సరిపోతుందా? చాలా కొద్దిగా ఉంది కదా నీళ్ళు కూడా. రేట్ చేస్తాం ఇప్పుడైతే పర్లేదు. వేసవకాలం అప్పుడు అలా చిన్నది అలా ఉంటది అన్నయ్య, పెద్దగా ఉండదు కానీ చిన్న చెమ్మలా ఉంటుంది. చెమ్మలకు ఉంటది. మరి బట్టలు ఎట్లా ఒత్తుకుంటారు మరి? ఇక్కడ వాటర్ ఉన్నదే చాలా తక్కువ. ఇక్కడ చాలా దూరం వెళ్ళాలన్నయ్య. అదెంత దూరం ఉంటదన్న? అర కిలోమీటర్ ఉంటదన్నయ్య. అర కిలోమీటర్? మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయి మనకి ఇక్కడ? 11 ఇల్లులు ఉంటాయన్నయ్య. అంటే దాదాపు 11 కుటుంబాలు ఇక్కడ జీవనం అయితే సాగిస్తున్నాయి. వాళ్ళందరికీ ఇదే వాటర్ సోర్సెస్ అన్నమాట. ఇక్కడ నుంచి వాటర్ మనం తోడుకుని వాటర్ అయితే తాగుతున్నారు. బట్టలు ఉతుక్కోవాలంటే మాత్రం దాదాపుగా 1 అర కిలోమీటర్ కిందికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. చాలా కష్టమే రాజు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకోవాలంటే. ఇదిగో అవునవును, అదే చూసావు. అంటే చిన్న చిన్నగా అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ మొత్తంలో వాటర్ కావాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తంలో మనకు ఎప్పుడంటే ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు. మా ఊరు ఊట వాటర్కి ఈ వాటర్కి ఏమైనా పోలికలు ఉన్నాయా లేకపోతే ఎలా ఉంది అనేది చూద్దాం. మన ఊట వాటర్లానే ఉంది సేమ్, ఎందుకంటే ఇది కూడా భూమి నుంచి బయటకు వచ్చేది కాబట్టి వాటర్ అట్లానే ఉంది. బాగున్నాయి నీళ్ళు మాత్రం, చాలా శుభ్రంగా ఉన్నాయి, బాగున్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి ఆ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, మనోళ్ళు అయితే చూస్తున్నారు. బహుశా కొత్త అనుకుంటా మనోళ్ళకి ఇట్లాంటి వీడియోస్ ఇవి చూడడం అంటే. మనోళ్ళు అయితే చూస్తున్నారు ఇటే, పిల్లలు పెద్దలందరూ కూడా బయటకు వచ్చి ఒకసారి అక్కడ వెళ్ళి మనం వాళ్ళతో కలుద్దాం ఒకసారి. రండి అమ్మ, బాగున్నారా? బాగున్నారా? తెలుగు వినిపిస్తుంది అన్న చెవులు? తెలుగు తెలుగు రాదా? తెలుగు రాదు. అయ్యో నెగడ మనిదేరమ్మా, నెగడ మనిదేరు. ఓకే, అంటే అమ్మోళ్ళ భాష మా కూడా వచ్చు, కొండ భాష మాట్లాడతారు ఇక్కడ, అందుకని మా భాషతో వాళ్ళకి మాట్లాడిపిస్తున్నా. తెలుగు రాదంట? తెలుగు రాదు. మన వాళ్ళు ఉండేదే చాలా లోయ ప్రాంతంలో ఉంటారు, అందువల్లనే కొద్దిగా లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది ఇళ్ళ నిర్మాణాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. పెంకుటిల్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక ఇల్లు అయితే ఉంది, అమ్మోళ్ళతో మాట్లాడదాం. కుక్కలు కూడా మంచిగా అరుస్తున్నాయి. వెల్కమ్ పల్ప. వెల్కమ్. ఏం పేరు రాసల్లి? సినామి. బాగా మణిదేరమ్మా, నెగడ మణిదేరు. ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్, అదైతే అక్క వాళ్ళ ఇల్లు, ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇదిగో మట్టితో మాత్రం గోడలు మంచిగా కలుపుకున్నారు, అట్లానే లోపలైతే ఈ విధంగా అయితే ఉంది. ఈ తలుపులు మాత్రం చాలా పురాతనమైన తలుపులు, ఇవి చూస్తున్నారు కదా, చాలా పాత తలుపులు, చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి. ఇవి కిందనైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. అక్కడ చింతకాయలు అనుకుంటా ఉన్నాయి, తీసుకొచ్చినట్టున్నారు మన వాళ్ళు. ఎవటరు నువ్వు? హూ ఆర్ యూ? వీఆర్ ఫ్రెండ్స్ రే. ఓకే, మేము ఎక్కడ లేని నీళ్ళంటే వాడు మాత్రం ఉంటాడు మాకు. ఓకేనా? సో ఇది యాక్టివ్గా ఉన్నాడు. ప్రతి ఇంటి పక్కన మనకు ఈ అరటి చెట్లు అనే ఉన్నాయి. అవును, ఎక్కడ చూసిన అరటి చెట్లు మాత్రం మాకు విస్తారంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఏదో పెరటి ముందర, తర్వాత వెనకాల తోటల. ఇక్కడ ఇల్లులు ఎక్కడ ఉన్నాయమ్మా, కనిపించట్లేదు మాకు. ఓ తెలుగు రాదా? కొండ బస్తావు చెప్పు రాజు ఒకసారి. ఇవి వెలుకుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళకి తెలుగు అనేది రాదు. మన రాజు కొండబాస్తో మాట్లాడితే అమ్మ వాళ్ళు ఏమో అది అర్థమవుతుంది కాబట్టి కొండబాస్తో రిప్లై చేస్తున్నారు మనకు, అంటే తిరిగి జవాబు అయితే ఇస్తున్నారు. ఇల్లు ఒకే దగ్గర లేవంట, అక్కడక్కడ ఉన్నాయి. మీ నాటు కొడవరింగ్ బడి పొకిస్తే లగ్మా లేరంట. దానికి కారణం ఏంటంటే ఇది ఒక మారుమూల ప్రాంతం కావడం వల్ల పిల్లలు కూడా పంపించాలంటే సుమారుగా 6 కిలోమీటర్లు ఆ ఊరికి అయితే పిల్లలు వెళ్ళాల్సి అయితే ఉంటది. ఇది మీరు ఇంబేసన్ దిరిపి మామూలు హాస్పిటల్ దింపేసి ఉంటారు. ఎంత దూరం ఇక్కడ నుంచి ఎస్కోట వెళ్ళాలంటే? దూరం నడుచుకుని వెళ్ళాలి.
అన్న ఎంత దూరం ఉంటుంది ఇక్కడ చేసుకోవటం దూరము? ఒక 30 ఉంటుందా? 30 ఎక్కువ ఉంటుందా? మనోళ్ళు అంటున్నారు ఏంటంటే హాస్పిటల్కి అయితే ఒక 30 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి అంటున్నారు. దీన్ని అయితే మా కొండ భాషలోని ధోని అంటాము. మేము దీన్ని ఉపయోగించి ఏం చేస్తామంటే, పశువులు ఉంటాయి కదా, పశువులకి తర్వాత కుక్కలకి ఇక్కడ వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టడానికి మేమైతే ఉపయోగిస్తాం. ఒక చెట్టుని ఈ విధంగా అయితే మలుచుకుంటాం మేము. ఇప్పుడైతే మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ధాన్యం కానీ పంట కానీ ఏదైనా పండిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి అనేక పాత్రలు తర్వాత అనేక రకాల వస్తువులు అయితే వాడతాం. కానీ మా గిరిజన ప్రాంతాల్లోని ఒకప్పుడు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లోని ఇట్లాంటివి అయితే వాడతారు. మేమైతే పొడక అంటాం, వెదురు బద్దలతో ఈ విధంగా అయితే మావులు తయారు చేసుకుంటారు. కానీ వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎలకలు కొడుతూ ఉంటాయి, తర్వాత ఏమో కొన్ని కీటకాలు అయితే చేరిపోతుంటాయి, ఎందుకంటే అంత రక్షణ అయితే ఉండదు. అని ఇక్కడ ఏ పంటలు పండుతాయి మనకు? చోళ్ళు, సామలని, జొన్నలు, గెంట్లు. మీరు తింటారా లేకపోతే బయట అమ్ముతారా? అమ్ముతాం, ఎక్కువ పండితే అమ్ముతాం అన్నయ్య. మాకే ఈ మా మట్టుకి సాలినంతా ఉంచేసి కొన్ని అమ్ముతామన్నయ్య. ఏదైనా కొనుక్కోవాలంటే అంటే మీరు ఏదైనా బట్టలు కానీ మీ దగ్గర పండంది ఏదైనా బయటికి తీసుకోవాలంటే మీరు ఎలా వెళ్తారు, ఎక్కడ వెళ్తారు? అక్కడే కాశీపట్నంకి వెళ్తాం. కాశీపట్నం సంతకి వెళ్తారు? కాశీపట్నం సంతకి. 6 కిలోమీటర్ల వరకు అయితే మన వాళ్ళు నడుచుకుని వెళ్ళాలి సంతకి వెళ్ళాలన్న. ఏదైనా బట్టలు తీసుకోవాలంటే కూడా అట్లానే వీళ్ళకి పండంది బయట నుంచి ఏదైనా తీసుకోవాలంటే కూడా తప్పనిసరిగా 6 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి అవన్నీ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు రోడ్ ఏం లేదన్న? రోడ్ లేదన్నయ్య. రోడ్ ఐదు అవుతుంది అన్నారు, మరి ఏది లేదు ఏది లేదన్నయ్య. మీరు చెప్పారు అధికారులకి ఇట్లా మాకు రోడ్ కావాలి మా ఊరికి ఇలా ఉంది? చెప్పామన్నయ్య, చెప్పాము. కానీ మరి అవుతుంది అంటున్నారు, అది మరి అది అనాలని మరి అనుకోవడం. కానీ మరి చేసింది లేదు, చేయండి లేదు. ఏ ఇండ్లలో కూడా బల్బు లేదు, తర్వాత ఏమీ లేదు, ఏమీ లేదని. ఇక్కడ ఊర్లో అసలు కరెంట్ లేదు? కరెంట్ లేదనయ్య. మరి అది సోలార్ ఇచ్చారు కదనయ్య, మరి దగ్గర 10 సంవత్సరాలు అలా అవుతుంది. అది ఇచ్చేసి మరి కట్టినారా ఎంటనే పోయిందని. అది పనిచేస్తుందా లేకపోతే? పనిచేయలేదు, ఎంటనే పోయిందని. వెంటనే పోయింది? వెంటనే కట్టిన సంవత్సరమే పోయిందా? పోయింది. ఈ లోపలికి అయితే చూద్దాం ఒకసారి రండి. ఇక్కడ చూసిన తర్వాత ఏమి వర్కౌట్ లేదు లోపల అయితే, ఈ విధంగా అయితే ఉంది చూస్తున్నారు కదా. అక్కడైతే బ్యాటరీస్ అయితే ఉన్నాయి మనకు పవర్ అనేది స్టోర్ అవ్వడానికి. అక్కడ ఇక్కడైతే చిన్న లైట్స్ అయితే వీళ్ళు ఛార్జింగ్ అయితే పెట్టుకుని ఉన్నారు. ఇదిగో ఇక్కడ చిన్న సౌండ్ స్పీకర్ అయితే ఉంది, చిన్న లైట్ అయితే మన వాళ్ళు అయితే ఛార్జింగ్ అయితే పెట్టున్నారు. ఇక్కడ కూడా ఇది సరిగ్గా వర్కౌట్ లేదు అనుకుంటా. ఇదిగో ఇది కూడా వర్కౌట్ లేదు. తర్వాత ఇవి కూడా ఒకప్పుడు దీని నుంచి మనకి అయితే పవర్ అనేది అందుతుండే, ఇప్పుడైతే ఇది కూడా వర్కౌట్ లేదు. మీకు ఇప్పుడు స్తంభాలు అయితే కనిపిస్తుంటాయి, కానీ ఇప్పుడైతే మాత్రం అక్కడ కరెంట్ అయితే లేదు. ఒకప్పుడు పనిచేసినప్పుడు అయితే అక్కడ నుంచి కరెంట్ అయితే మన వాళ్ళు ఇంటికి అయితే సరఫరా చేసేవారు, అంటే ఇంటికి తీసుకెళ్లేవారు అక్కడ నుంచి కరెంట్ అయితే. ఇప్పుడైతే అది కూడా పనిచేయడం మానేసిందంట. ఓట్ల టైంలో వస్తారా మన వాళ్ళు ఓట్లు అడగడానికి? అడగడానికి వస్తారనయ్య, రెండు జట్లు వస్తారనయ్య. రావడం కోసం ఓట్లు వేయండి ఓట్లు వేయండి అని వస్తారు. ఓట్లు వేయిస్తారనయ్య. మరి ఏది మన ప్రభుత్వం మరి ఏది ఇద్దించింది కాదు, అద్దించింది కాదు. ఎవరు ఇవ్వట్లేదు? ఎవరు ఇవ్వట్లేదు. ఓట్ల రోజు అయితే వస్తున్నారు, ఓట్ల రోజు రోజు ఎప్పుడైనా కనిపిస్తారా? ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడు రారు? ఇది ఇలాగ ఉన్నది, ఇలాగ ఉన్నది, ఇబ్బందులు ఉన్నారనేది అది తెలియదన్నయ్య. అది ఇదిగి ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము అని అనడానికి రాలేదు. ఓట్లకి మాత్రం రెండు జట్లు వస్తారు. కాదన్నా, మీ ఊర్లో ఎవరికైనా టీవీ అంటే తెలుసా? టీవీ టీవీ కూడా బొమ్మలు కనిపిస్తాయి కదా. అవునవును. అట్లాంటి తెలుసా మీ ఊర్లో ఎవరికైనా? తెలుసు కన్నానే, మరి అది తేయడానికి మరి ఇక్కడ కరెంట్ లేదు కదా. కరెంట్ లేదు కదా. అలానే మేము నడుచుకొచ్చేటప్పుడు దారి గుండంతా కూడా ఎర్రటి జెండలు కనిపించాయి. అవి ఏంటి, దేనికి కట్టుకున్నారు? రోడ్డు వస్తుంది ఇలాగా ఎన్ని కిలోమీటర్ వచ్చింది రోడ్ అనేసి కట్టినాడు అన్నయ్య. కట్టినారు అంటే ముందు రోడ్ చేస్తామన్నారు? ముందు రోడ్ చేస్తామన్నారు. రోడ్ అవుతుంది మీకు ఈ జెండలు కట్టి ఎన్ని కిలోమీటర్ ఉన్నదని కడుతున్నాం అన్నారని. ఫ్రెండ్స్, ఈ ఊర్లోని కరెంట్ లేకపోవడంతో మనోళ్ళు వెలుతురు కోసం ఇది ఇట్లాంటి దీప బుడ్డులు అయితే వాడుతున్నారు. మేమైతే ఇట్లాంటి దీప బుడ్డులు ఒక 15 సంవత్సరాల క్రితం అయితే చూసాం మా ఇండ్లలోని, ఇవి వాడేవాళ్ళమే. ఇప్పుడు మా ప్రాంతాల్లో కూడా కరెంట్ రావడం వల్ల ఈ వాడకం అనేది లేదు. కానీ ఇక్కడ మాత్రం కరెంట్ లేకపోవడం వల్ల మనకి ఇదే ఆధారం అనమాట, వెలుతురు కోసము ఇట్లాంటి దీప బుడ్డులు వాడుతున్నారు. ఫ్రెండ్స్, మేము వచ్చామనేసి ఊరి పిల్లలు అయితే మా దగ్గరికి అయితే వచ్చారు మమ్మల్ని చూడడానికి. మేము తిందామనేసి మేమైతే బిస్కెట్లు చాక్లెట్లు అయితే తీసుకొచ్చాం, అవి అయితే ఇద్దాం మనకి. ఎన్ని పేరు? గణేష్ రంగారావు. నీ పేరు రే జిరిబాయి? నీ పేరు? నీ పేరు రే సీతమ్మ. నీ పేరు సీతమ్మ? కవిత. కవిత, నీ పేరు రే కవిత? కవిత శాంతి. ఇది మొత్తం నీకే, ఓకేనా? పేరు అన్నది కవిత. కవిత చూసారు కదా ఫ్రెండ్స్, చీకటి పడిందంటే ఇంకా ఊరైతే కనిపించింది. తెల్లారితేనే మనకు ఊరైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఇంకా అడవి మార్గాన మేమైతే ప్రయాణం చేసి మా ఊరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు అడవి మధ్య నుంచే ఇంటికైతే బయలుదేరాము. బళ్ళు కూడా మాకు 6 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చాలాసేపు వరకు నడిచాము. మన రాజు అయితే ముందుకున్నాడు, తనే ఇట్లా టార్చ్ లైట్ పట్టుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా
ఇప్పటి వరకు మనం అయితే ఒక 3 కిలోమీటర్ నడిచి ఉంటామా రాజా? 3 కిలోమీటర్ నడిచి అయితే ఉంటాము. ఇంక ఒక 3 కిలోమీటర్ నడవాలి ఇప్పుడు. రాజు నువ్వు వెళ్ళేది కరెక్ట్ కదరా, చూసుకో, అనేక అడ్డదారులు ఉన్నాయిరా. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అడవి దారి నుంచి నడుచుకుని వెళ్ళిపోతున్నాము. చెప్పలేము, ఒక్కొక్కసారి జంతువులు కూడా మనకు కనబడవచ్చు, మనకు ఎదురవ్వచ్చు, దాడి కూడా చేయొచ్చు అన్నమాట మన టైం బాగాలేనప్పుడు. తప్పదు ఇంకా అంతే ఫ్రెండ్స్. సరే బాయ్, మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం.